కోట్లాది మంది యువకుల యొక్క భవిష్యత్తును చీకట్లోకి నెట్టేసి నిరసన తెలిపిన యువకులను కాల్చి చంపేసి తెలంగాణ యువకుల మీద వందలాది మంది మీద 307 హత్యానేరం ఆరోపణ చేసి జైళ్లలో మగ్గుతుంటే దాని మీద చర్చ జరిగి ఆ కేసులను ఉపసంహరించడానికి కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి అవసరమైన అర్థవంతమైన చర్చలు జరగాల్సిన టీవీలలో చిల్లర పంచాయతీ జరుగుతుంది. ఇది నిజంగా బాధాకరం. ఉద్యమ నేపథ్యం ఉండి సమస్యల ప్రస్తావన ఉండి పోరాట పటిమ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో సైన్ బోర్డులు ఫ్లెక్సీల గురించి వాళ్ళని వీళ్ళు అన్నారని వీడు శుంఠ అంటే వాడు పరమశుంఠ అన్నాడంట. ఇది పెద్ద జాతీయ సమస్యనంట. ఒకటి శుంఠ ఒకటి పరమశుంఠ లోకానికి అంతా తెలుసు. దీని మీద చర్చ ఎందుకు? చర్చ ద్వారా దీన్ని జటిలం చేసి దాని మీద పెద్ద కొనసాగింపులు ఎందుకు? కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వస్తున్న నరేంద్ర మోడీ గారు మొట్టమొదట తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నరేంద్ర మోడీ గారి తరఫున భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ గారు ముక్కు నేలకు రాసి అమరవీరుల స్థూపం దగ్గర క్షమాపణ చెప్పాలి. కిషన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి కేంద్ర మంత్రిగా. ఎందుకంటే మొన్నటి బడ్జెట్ సమావేశాలలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అవమానించి అభ్యంతరకరంగా నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. కాబట్టి నరేంద్ర మోడీ గారి జాతీయ కార్యవర్గ సమావేశాలకు అదేవిధంగా పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్న కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు అమరవీరుల స్థూపం దగ్గర అమరవీరుల త్యాగాలను కించపరిచినట్టు మాట్లాడిన నరేంద్ర మోడీ గారి తరఫున ముక్కు నేలకు రాసి వెళ్ళిద్దరు క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా తెలంగాణ ప్రజల్ని కూడా నరేంద్ర మోడీ గారు క్షమాపణ కోరినాకనే తెలంగాణ రాష్ట్రానికి రావాలి. తర్వాత తెలంగాణకి ఏమిస్తాడో స్పష్టంగా చెప్పి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలి. ఉక్కు కర్మాగారం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, ఐటిఐఆర్ కారిడర్, 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను అధికారికంగా బడ్జెట్లు కేటాయించి వాటి అభివృద్ధి పదవి తీసుకెళ్తామని నిధులు కేటాయించిన తర్వాతనే నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి రావాలి. అప్పుడే ఈ రాష్ట్ర ప్రజలు వారిని ప్రధానమంత్రిగా గుర్తిస్తారు. లేకపోతే వారిని ప్రధానమంత్రిగా తెలంగాణ ప్రజలు గుర్తించాల్సిన అవసరం లేదు. ఏ చట్టాల ద్వారా ఏ చట్టసభల ద్వారా ప్రధానమంత్రిగా ఎన్నికైందో ఆ చట్టసభలలో ఆమోదం పొందిన అంశాలను నరేంద్ర మోడీ గారు అమలు చేస్తలేరు అంటే ఆ చట్టసభల పట్ల కానీ ఈ ప్రాంత ప్రజల పట్ల కానీ నరేంద్ర మోడీ గారికి చాలా చులకన భావం ఉంది. మనల్ని చులకనగా చూసి చట్టసభలలో చేసిన శాసనాలను కాలరాసి నరేంద్ర మోడీకి తెలంగాణ ప్రజలు స్వాగతం పలకరు. యాదమ్మ వంటలు చేస్తుంది అన్నారు, అమ్మ తల్లి ఇంత ఉప్పు కారం ఎక్కువేసి కళ్ళలో పెట్టమ్మా, తినడానికి ప్లేట్లలో కాదు. తెలంగాణ తీరని అన్యాయం చేసారు యాదమ్మ, నీకు కూడా మీ పిల్లలు ఉండొచ్చు, ఆ పిల్లల భవిష్యత్తు కోసం, ఉద్యోగాల కోసం, మన బతుకులు బాగుపడడం కోసం సోనియమ్మ తల్లి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. అట్లాంటి తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించే విధంగా నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. కాబట్టి ఈ వచ్చే బీజేపీ వాళ్లకు ఉప్పు కారం ఎక్కువేసి కళ్ళల్లో పెట్టు తప్ప వాళ్లకు కంచాలల్లో పెట్టకు. అప్పుడు కానీ వాళ్లకు బుద్ధి రాదు, వాళ్ళ జ్ఞానోదయం జరగదు. కాబట్టి నరేంద్ర మోడీ గారిని, అదేవిధంగా కిషన్ రెడ్డి బండి సంజయ్ గారిని కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తున్నా, తక్షణమే మీరు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పే ఈ కార్యక్రమాలను నిర్వహించుకోవాలి. నేను కేసీఆర్ గారికి కూడా సూచన చేస్తున్నా, ఈ చిల్లర వ్యవహారాలు మాను. నీ బుద్ధి ఏందో నీ విధానం ఏందో చెప్పు. అగ్నిపథ విషయంలో కోట్లాది మంది యువకులకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ గారు చట్టం చేసారు, దాని మీద నీ స్టాండ్ ఏందో చెప్పు. తక్షణమే శాసనసభ సమావేశాలు అత్యవసరంగా ఏర్పాటు చేసి అగ్నిపథ పథకాన్ని తిరస్కరిస్తూ తీర్మానం చేసి నరేంద్ర మోడీ గారు కూడా ఉపసంహరించుకునే విధంగా ఈ రాబోయే 3 రోజులు ఒక పోరాట కార్యాచరణను ప్రకటించేటప్పుడు తెలంగాణ ప్రజలు, తెలంగాణ యువకులు నిన్ను ఒక నాయకుడిగా గుర్తిస్తారు. లేకపోతే ఈ చిల్లరేశాలు కళ్ళుదైన కోతుల్లాగా అటు బీజేపీ వాళ్ళు ఇటు టీఆర్ఎస్ వాళ్ళు వ్యవహారాలను ప్రజలందరూ గమనిస్తున్నారు. కళ్ళు కాంపౌండ్ దగ్గర తాగుబోతులు కొట్లాడినట్టు చిల్లర పంచాయతీగా మార్చకండి. ఇది తెలంగాణ రాష్ట్రం యొక్క గౌరవ ప్రతిష్ట. కాబట్టి నిర్దిష్టమైన అంశాల ప్రాతిపదికన రాబోయే 4 రోజులు చర్చ జరగాలి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ప్రశ్నించాలి.
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిర్దిష్టమైన హామీలను రాబట్టుకోవడానికి మన కార్యాచరణ ఉండాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశాలను ప్రస్తావించడానికి తక్షణమే శాసనసభ ఏర్పాటు చేయాలి. శాసనసభలో అన్ని పక్షాల ద్వారా చర్చించి ఈ సమస్యలను చర్చకు పెట్టడం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించి నరేంద్ర మోడీ గారిని ఇక్కడనే పట్టుకొని ఈ ప్రశ్నిస్తేనే పోలిస్తామని ఇక్కడ పట్టుకొని కట్టేసినాం అనుకో, సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కేసీఆర్ శాతం అయితే ఇంకా పనిచేయి గుంజ కట్టే నరేంద్ర మోడీని అమిత్ షాను తెలంగాణకు వస్తారు కదా, శాంతి భద్రతలు పోలీసులు నీచేతుల్లో ఉంటారు కదా, కట్టే ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు అమిత్ షాను నరేంద్ర మోడీని ఆడ గుజ కట్టి మనకిచ్చిన హామీలు అమలు చేస్తేనే ఇచ్చిపెట్టు వాళ్ళను. పెద్ద ఢిల్లీలో ప్రకంపనలు సృష్టిస్తా, భూకంపం సృష్టిస్తా, ఇక యుద్ధమే సునామీ సృష్టిస్తాని ఊకతంపుడు ఉపన్యాసాలు కొట్టి ఆయన వచ్చినప్పుడు అలా నువ్వు ఫామ్ హౌస్లో బొక్కలు వండుకోవడం కాదు, బయటకు వచ్చి స్పష్టంగా మాట్లాడు కేసీఆర్. ఎదుగు నీ అవినీతి కేసులు బయటపడతాయని లేకపోతే నిన్ను అవినీతి కేసులలో అరెస్ట్ చేస్తారని భయపడుతున్నావా? ఏం భయపడుతున్నావు? ప్రశ్నించవచ్చు కదా, నువ్వు పెద్ద పోటు కానీ ప్రాణాలను సైతం పులినోట్లో సాగు పోయి ఏదో వచ్చినా ఏదో చెప్తుంటాడు కదా ఆయన, పులినోట్లో తలబెట్టి సావు దగ్గర దగ్గర పోయి తెలంగాణ తెచ్చినాను, సావడానికి సిద్ధపడ్డా నీ నరేంద్ర మోడీని అడగడానికి ఎందుకు భయపడుతున్నావా? కాబట్టి మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి, నా రిక్వెస్ట్, దయచేసి 8 సంవత్సరాలలో రాష్ట్ర విభజన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అభివృద్ధి కోసం ఇచ్చిన హామీల మీద చర్చించండి, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా ఒత్తిడి తీసుకురండి, తద్వారా తెలంగాణకు మేలు జరుగుతుంది. అంతే తప్ప ఈ చిల్లర రాజకీయాల వైపు చర్చలు పెట్టకండి. ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది బీజేపీ వాళ్ళు వస్తున్నారు, ఈ టీవీలలో జరిగే చర్చలు చూస్తే అసహించుకొని చివరికి పోత పోత కాండ్రించి ముఖం మీద ఉమ్మించిపోతారు. ఇక్కడ ఉండే నాయకులు, వీళ్ళ స్థాయి, వీళ్ళ ఆలోచన, వీళ్ళ చర్చలు, వీళ్ళ పంచాయతీ కాండ్రించి ముఖం మీద ఉమ్మిస్తున్నాను, వీళ్ళకి ఏమైనా సిగ్గు వస్తుందేమో అని చెప్పి ఇతర రాష్ట్రాలలో మనల్ని సన్మానించే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇట్లాంటి చిల్లర లేకి పంచాయతీలను ఆపేసి తక్షణమే ఈ నిర్దిష్టమైన అంశాల మీద చర్చ చేపట్టవలసిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అంటే ఇది కొంచెం ప్రత్యేకమైన సందర్భం, అభివృద్ధి కార్యక్రమాలకు ఇతర అంశాలకు వచ్చినప్పుడు చేయడం ఒక అంశము, రెండవది మేము నిరసన కార్యక్రమాల కోసం ఆల్రెడీ కమిషనర్కు అప్లై చేసుకుంటే అనుమతులు ఇవ్వమని చెప్పి తిరస్కరించడం జరిగింది. ఒక రాజకీయ పార్టీ ఒక కార్యక్రమం పెట్టుకున్నప్పుడు మేము ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా అనుమతి తీసుకొని నిరసన తెలపాలని చెప్పి మేము ఆల్రెడీ సిటీ కమిషనర్కు మేము అనుమతి కోసం పెట్టుకున్నాము, అది తిరస్కరించడం జరిగింది. అంటే ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా భారతీయ జనతా పార్టీ కనుసైగలనే పనిచేస్తుంది. మేము ఇందిరా పార్క్ దగ్గర నిరసన తెలపడానికి 2 రోజుల అనుమతి కోసం మేము విజ్ఞాపన పత్రం ఇస్తే కమిషనర్ గారు తిరస్కరించిన అనుమతి ఇవ్వలేదు. కాబట్టి ఇక సర్ప్రైజ్ ఏమైనా చేయాలా అనేది అది పార్టీలో చర్చించుకున్నాక ఆశ్చర్యకరమైన నిరసనలు ఏమైనా తెలిపేది ఉంటే అప్పుడు ఆలోచన చేస్తాం. నాకు తెలిసినంతవరకు 2వ తారీఖు రోజు రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా గారు తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని సమాచారం అందింది. మా పార్టీ నుంచి కూడా మమ్మల్ని అడగడం జరిగింది. నేను మా సిఎల్పి నాయకులు భట్టి విక్రమార్క గారు ఇద్దరం స్పష్టంగా చెప్పడం జరిగింది, యశ్వంత్ సిన్హా గారు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని కలిసిన తర్వాత మమ్మల్ని కలవాలన్న ఆలోచనతో ఉన్నారన్నట్టుగా మాకు సమాచారం అందింది. కేసీఆర్ని కలిసిన వాళ్ళని మేము ఎవ్వరము కలవము, ఆ ఇంటి మీద వాలిన కాకి ఇంటి మీదనే వాలడానికి మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేనప్పుడు కేసీఆర్ను కలవడానికి వచ్చిన యశ్వంత్ సిన్హా గారిని కలవడానికి కాంగ్రెస్ నాయకులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు ఎవ్వరం సిద్ధంగా లేము, మమ్మల్ని ఒక్కరినే కలవడానికి యశ్వంత్ సిన్హా గారు హైదరాబాద్కు వస్తే తప్పకుండా వారిని కలుస్తాము, వారికి సంబంధించిన అన్ని అంశాలను మేము చూసుకుంటాము. కానీ వారు టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ను కలిసి మమ్మల్ని కలవాలనుకున్నా
లేదా మమ్మల్ని కలిసి వారిని కలవాలనుకున్నా మేము కలవడానికి సిద్ధంగా లేం. ఇక వాళ్ళకి ఓట్లాను ఉండని, సీట్లాను ఉండని, నోట్లాను ఉండని, వాళ్ళకి ఏమున్నాయని కాదు, వాళ్ళ దగ్గర అబద్ధాలు ఉన్నాయి, అవినీతి కూడా ఉంది, దోపిడీ కూడా ఉంది, మాకంటే అన్నీ ఎక్కువనే ఉన్నాయి. వాళ్ళకి మేమేం చేస్తాం, దానికి ముక్కు కూడా పెద్దగానే ఉంది. ఇక మేము మా వాటన్నిటితో మేమేం పోల్చుకుంటాం. ఇది బోడి పార్టీ, తోక పార్టీ ఉంది, మిగతా రాష్ట్రాల్లో లేదు కదా. ఆయన వచ్చిండో లేదో రాహుల్ గాంధీకి ఏం తెలుసు, మీ అంతలో మీరే ఊహించుకుంటారు. ఎట తెలుస్తుంది రాహుల్ గాంధీకి ఈ కోన్కిస్కర్ కూటం వచ్చిందా లేదా అనేది? ఆ అభ్యర్థి టీఎంసీ అభ్యర్థి మమతా బెనర్జీ గారు మమ్మల్ని రిక్వెస్ట్ చేసారు, మేము మద్దతు ఇచ్చినాం. మా పాత్ర అంతవరకే, మిగతా ఎవరెవరు వాళ్ళకి మద్దతు ఇస్తుండ్రు అనే కార్యాచరణ మాది కాదు, మాకు సంబంధం లేదు. మా పార్టీ ఆదేశం ప్రకారం యశ్వంత్ సిన్హా గారికి మేము ఓటేస్తాం. ఓటు వేయడానికి ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవు, కానీ టీఆర్ఎస్ని కలిసిన మేము మాత్రం కలవము. మేము స్పష్టంగా పార్టీకి కూడా చెప్పడం జరిగింది. ఈ విషయంలో మీరు ఏం శశబిషలు పెట్టుకోవాల్సిన పని లేదు. కేసీఆర్ని ఎవరిని కలిసినా వాళ్ళని గడపకూడదు ఒక నియమం. ఆ రోజు కూడా చెప్పిన ప్రశాంత్ కిషోర్ విషయాలు మీరు నమ్మలే. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా యశ్వంత్ సిన్హా గారు వాళ్ళని కలిసినట్టే, వాళ్ళని కలిసినట్టు మమ్మల్ని కలిసేది లేదు. మేము పార్టీ నిర్ణయం ప్రకారం ఏం చేయాలో ఆ ప్రక్రియ చేపడతాం, కానీ మేము ఎవరిని కలవము. ఎవరంటారు సరే ఏదో మిత్రుడు కదా, ఇప్పుడే ఎందుకులే, ఇంకా జర ముందుకు ముందుకు పోయినాక మాట్లాడదాం. ఏంటంటే వారు అలా భావించుండకపోతే భారతీయ జనతా పార్టీలో చేరనే చేరరు. ప్రతి సినిమా తీసేవాడు 1000 రోజులు నా సినిమా నడుస్తుంది, భాస్కర్ అవార్డు వస్తుంది అనేది తీస్తారు, తీసిన తర్వాత కదా తెలిసేది. సో కాబట్టి దీంట్లో ఏమంటావు, నాకు మంచి మిత్రుడు విశ్వేశ్వరరెడ్డి గారు, పార్టీ మారుతున్నాడని మీరు చెప్తారు, నాకు ఇంకా తెలియదు. మామూలుగా అయితే నాకు ఆయన పార్టీ నిజంగానే మారితే నాకు మాట చెప్తాడని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఏదైనా ఒత్తిడి ఉండి వారు మారినా కూడా సరే, అది వారి ఆలోచన, వారి వ్యక్తిగతమైన ఆలోచన, దాంట్లో మేము ప్రత్యేకంగా మాట్లాడడానికి ఏం లేదు. కొంతకాలం తన అభిప్రాయం కూడా మార్చుకోవచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత. వెళ్ళేటప్పుడు ఈటల రాజేందర్ గారు కూడా ఇదే చెప్పారు. ఉన్నడో లేదు ఆయన అడగరాదు రా తలుపు మూసి, నేను చెప్పడం ఎందుకు, మీరే అడుగుతుంటే మీరు అడిగితే చెప్తాడు కదా, తలుపు మూసి అడుగురు కాకపోతే.